శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని పరశురాంపురం పంచాయతీ పరిధిలో తోముకొండ రామచంద్రాపురం గ్రామానికి చెందిన సుందరమ్మ అనే మహిళ కొంతకాలంగా టిఫిన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే నందిగామ మండలంలోని దిమ్మిడిచోల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే విషయాన్ని గమనించిన స్థానికులు టెక్కలి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పాతపట్నం సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో మెలియాపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె కూడా టిఫిన్ చేసింది అమ్మాదలు చేసేసి ఆమె ప్రే చేసుకుని వచ్చి ఆ శబ్దం వినిపిస్తుంది సార్. అక్కడ ఆమెకి టక్క టక్ వినిపిస్తుంది సార్. ఎవరు కుట్టినప్పుడు లేదు సార్. ఎవరు లేదు సార్. టిఫిన్ అయిపోయింది డోర్ దించింది ఆమె డబ్బులు లెక్క పెట్టుకుంటుందా సార్. డబ్బులు లెక్క పెట్టి అక్క టిఫిన్ అంటే టిఫిన్ నేర్తాము అయిపోయింది అని అన్నదా సార్. నువ్వు నాకు టిఫిన్ ఇవ్వవా అనేసరికి నీకు నరికేస్తాను అనేసి నా టక్క 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 నరికేశాడు సార్. ఆవిడ మరలు ఇడిపించిన ఇది అవడం లేదు సార్. అంతవరకు నేను చూశాను సార్.